హాయ్ అండి, ఈరోజు మనము నిన్న కొంచెం వర్షం వచ్చింది కదండి, కొంచెం ఫ్లోర్ మొత్తం ఆ కుండీలలో మట్టి అంతా కొంచెం తడిసిపోయిందండి. మనం కొంచెం మట్టి లూజ్ చేసుకుందామండి, తోమటం పెట్టుకుందాం మొక్కలకి. కొంచెం మట్టి లూజ్ చేస్తే మొక్కలు కొంచెం బాగా వస్తాయి అన్నమాట. ఇది లెమన్ గ్రాస్ ఉంది ఇందులో, ఇంతకుముందు వంగ చెట్టు ఉండేది లేదు, అప్పుడప్పుడు కొంచెం మట్టి లూజ్ చేసుకుంటే వాటర్ కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటే రూట్స్ వేర్లు మంచిగా పీల్చుకుంటాయి నీళ్ళని. ఇది కుండీ బలిగింది, గట్టిగా అంటే ఇది బలిగేటట్టే ఉంది. ఇందులో చిన్న వంగ చెట్టు ఉంది, టమాటో చెట్టు ఇది. ఇది వామ చెట్టు, ఇది స్వీట్ లెమన్. ఇది జామకాయ చెట్టు అండి. ఇది ఇందులో ఇంతకుముందు బంతి చెట్టు ఉండేది, అందులో పూలు పడి మంచిగా నారు మొలిసింది. ఇది నారింజ చెట్టు, ఇక్కడ టమాటా చెట్టు ఉంది. ఎత్తు బాంబ్స్ వచ్చాయి చూడండి, ఎత్తు బాంబ్స్. అగ్గో అగ్గో కుండీలు, ఇవన్నీ ఎత్తు బాంబ్స్. ఇవన్నీ మెసులుతున్నాయి, ఇది ఇవన్నీ చిన్న చిన్న ఎత్తు బాంబ్స్. ఇది గ్రేప్స్ ప్లాంట్ అండి. ఇది ఇది దానిమ్మకాయ చెట్టు, దాంట్లో ఈ నూరు వరాల చెట్టు మొలిసింది. ఇది సపోటా అండి, ఇదంతా పూత వస్తుంది ఇప్పుడే.
స్టార్ ఫ్రూట్ ఇది అంజీర చెట్టు మునక్కాయ చెట్టు ఉంది ఇది స్టార్ ఫ్రూట్ ఇది యాపిల్ యాపిల్ బేర్ ఇక్కడ బెండ కాకర కూడా ఉన్నాయండి కాకర చెట్టు కొంచెం తాగుదా ఈ రోడ్డు కదండి ఈ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి ఎవరో ఏదో ఒకటి అమ్ముతానే ఉంటారు రోడ్డు మీద ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా కొన్ని గట్టిగా అయిపోయినాయి వీటికి కూడా ఇలా కొన్నిటికి మొన్ననే తోటం పెట్టానండి చూసారు కదండి వర్షం వచ్చింది మట్టి అంతా కొంచెం తడిసినట్టుంది కాబట్టి ఇలా మనం మట్టి లూజ్ చేసుకుంటే వాటర్ని మంచిగా పీల్చుకొని చాలా మంచిగా తయారవుతాయి మొక్కలు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి